లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్.
వెల్కమ్ టు ఏపీజే అబ్దుల్ కలాం ప్రయోగశాల. ఈ ల్యాబొరేటరీలో ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఆల్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ అమర్చడం జరిగింది. ఈ సైన్స్కి సంబంధించినటువంటి లెసన్స్ అన్నీ కూడా వెల్కమ్ టు మై ల్యాబొరేటరీ. దిస్ ఇస్ మై ల్యాబొరేటరీ. చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఆర్ దేర్. We are using almost all the equipments to explain the topics to the children. విద్యార్థులకు అన్ని రకాలైనటువంటి పరికరాలు ఉపయోగించి మేము టీచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ల్యాబ్లో అనేకమైనటువంటి చార్ట్స్ తగిలించి ఉన్నాయి. ఈ చార్ట్ సహాయంతో అదేవిధంగా అనేక రకాలైనటువంటి పరికరాలు తగిలించి ఉన్నాయి. ఆ పరికరాల సహాయంతో మేము అన్ని రకాలైనటువంటి టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి న్యాచురల్ సైన్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్. ఇవి వచ్చేటప్పటికి ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఆల్ ఎక్విప్మెంట్స్. సమ్ మోడల్స్ ఆర్ ఆల్సో దేర్ అండ్ కెమికల్స్ ఆర్ సెపరేట్లీ పుట్టిన షెల్ఫ్. కెమికల్స్ని సెపరేట్గా షెల్ఫ్లో పెట్టడం జరిగింది. ఈ అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉపయోగించి క్లాస్ టీచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నా డెస్క్ చూసినట్లయితే ఇక్కడ బోర్డు ఉంది. బోర్డు మీద మనము విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్విప్మెంట్ సహాయంతో వివరిస్తూ చెప్పడం జరిగింది. ఒక ల్యాప్టాప్ కూడా స్కూల్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని సహాయంతో మనకి డిజిటల్ క్లాస్ రూమ్ ఉండడం జరిగింది. ఒక ప్రొజెక్టర్ కూడా ఉండడం జరిగింది. రెండు రకాల ప్రొజెక్టర్స్ ఇక్కడ VCR DCR రెండు కూడా ఉన్నాయి. డిజిటల్ క్లాస్ రూమ్ అండ్ వర్చువల్ క్లాస్ రూమ్ కూడా మాకుంది. అది కూడా మనం చూద్దాం నెక్స్ట్లో. దిస్ ఇస్ మై స్కూల్ ల్యాబొరేటరీ. ఎలా ఉందో మీ కామెంట్స్లో తెలియజేయగలరు. దిస్ ఇస్ ద క్లాస్ రూమ్స్ ఆఫ్ సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో 9A 9B 9C ఉంటుంది. గ్రిల్స్ పూర్తిగా విద్యార్థులకు సేఫ్టీ కోసం పూర్తిగా గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. గ్రిల్స్ తర్వాత ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ మనకి ల్యాబొరేటరీస్ ఉంటాయి. దిస్ ఇస్ వర్చువల్ క్లాస్ రూమ్ అండ్ దిస్ ఇస్ అ ల్యాబొరేటరీ. వర్చువల్ క్లాస్ రూమ్ ఇప్పుడే మీరు చూశారు అండ్ దిస్ ఇస్ ల్యాబొరేటరీ. ఇప్పుడే ల్యాబొరేటరీ కూడా చూశారు మీరు. అదేవిధంగా దీని తర్వాత లైబ్రరీ ఉంది. దిస్ ఇస్ మై స్కూల్ లైబ్రరీ. వావిలాల గోపాలకృష్ణయ్య స్మారక గ్రంథాలయం లైబ్రరీ. తర్వాత ఇక్కడ మనకు వచ్చేటప్పటికి నేను చెప్పిన డిజిటల్ క్లాస్ రూమ్ కమ్ వర్చువల్ క్లాస్ రూమ్. ఈ వర్చువల్ క్లాస్ రూము డైట్ వరల్డ్ ఏర్పాటు చేసినటువంటి వర్చువల్ క్లాస్ రూమ్. ఈ వర్చువల్ క్లాస్ రూమ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వర్చువల్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. వర్చువల్ క్లాస్ రూమ్ అనేది ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది కాబట్టి మల్టీపర్పస్గా యూజ్ చేస్తాం. ఇక్కడ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆఫీస్ వర్క్ సంబంధించినటువంటి బిల్స్ అన్నీ కూడా మా PD గారు చేస్తూ ఉన్నారు. పక్కనే రికార్డ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ వర్చువల్ క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సర్చ్ చేస్తూ ఉన్నారు. ఈ కంప్యూటర్ ఆపరేటర్ని ప్రైవేట్గా స్కూల్ తరపున మేము ప్రైవేట్గా నియమించుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఏం నియమించలేదు. ఈ వర్చువల్ క్లాస్ రూమ్ చాలా ఉపయోగపడుతుంది కొన్నాళ్ళ నుంచి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఇంకొక వర్చువల్ క్లాస్ రూమ్ కూడా రావడం వల్ల రెండు వర్చువల్ క్లాస్ రూమ్స్తో విద్యార్థులకు సాంకేతిక జ్ఞానంతో పాటుగా విద్యను అందించడానికి ఉపాధ్యాయులందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది మా స్కూల్ యొక్క ప్రత్యేకత. రెండు వర్చువల్ క్లాస్ రూమ్తో మా స్కూల్ ఉంది. వెల్కమ్ టు రాజీవ్ గాంధీ కంప్యూటర్ పారాడైజ్. ఇది రెండవ వర్చువల్ క్లాస్ రూమ్. దిస్ ఈజ్ అ వర్చువల్ క్లాస్ రూమ్. క్లాస్కి బోర్డు కూడా ఉంది. ఈ వర్చువల్ క్లాస్ రూమ్లో అనేక రకాలైనటువంటి కంప్యూటర్స్. ఇక్కడ మన సైన్స్కి మొన్న సైన్స్ ఫెయిర్ జరిగింది కదా, ఆ సైన్స్ ఫెయిర్ జరిగినటువంటి కొన్ని మోడల్స్, ధర్మకోల్తో తయారు చేసిన విద్యార్థులు తయారు చేసిన కొన్ని మోడల్స్ కూడా ఉండడం జరిగింది. అవి అక్కడ స్టోర్ చేయడం జరిగింది. ఈ వర్చువల్ క్లాస్ రూమ్ని కనుక మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఒక ప్రొజెక్టర్ ఇవ్వడం జరిగింది మనకి. ప్రొజెక్టర్ అండ్ దిస్ ఇస్ ద
ఆంధ్రప్రదేశ్ వర్చువల్ క్లాస్ రూమ్. ఈ వర్చువల్ క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి పూర్తి ఎక్విప్మెంట్ ఏదైతే బ్యాటరీస్, ఇన్వర్టర్ అండ్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఆర్ దేర్, ఈ మొత్తం కూడా ఈ బాక్స్లో పెట్టడం జరిగింది. ఈ బాక్స్ నుంచి మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇందాక నేను చూపించినటువంటి ల్యాప్టాప్ని ఇక్కడ అరేంజ్ చేసి ఇక్కడ మనకి నెట్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. ఏపీ ఫైబర్ నెట్, దిస్ ఇస్ ఏపీ ఫైబర్ నెట్. ఏపీ ఫైబర్ నెట్ కూడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఏపీ ఫైబర్ నెట్ సహాయంతో నేను చెప్పినటువంటి ల్యాప్టాప్ యూజ్ చేసి ఇక్కడ ప్రొజెక్టర్ ద్వారా ఈ స్క్రీన్తో ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు దిస్ ఇస్ ద వర్చువల్ క్లాస్ రూమ్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ యూజ్ చేసి ఇక్కడ వర్చువల్ క్లాస్ రూమ్లో ఈ స్క్రీన్ పైన ఈ ప్రొజెక్టర్ యూజ్ చేసి మనము క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఏపీ వర్చువల్ క్లాస్ రూమ్, ఈ ఏపీ వర్చువల్ క్లాస్ రూమ్ ఫుల్ సీలింగ్ చేసి విత్ ఫ్యాన్స్, విత్ హోమ్ థియేటర్ ఫెసిలిటీతో విద్యార్థులకు ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ పూర్తి సీలింగ్ ప్లస్ ఏసీ ఫెసిలిటీస్తో ఒక వర్చువల్ క్లాస్ రూమ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్చువల్ క్లాస్ రూమ్ ద్వారా ఇంకా ఎక్కువ చక్కగా, ఇంకా ఎక్కువ నైపుణ్యతతో, ఇంకా ఎక్కువ క్వాలిటీతో విద్యార్థులకు టీచ్ చేయడానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను కూడా దాంట్లో భాగంగా ఈ వర్చువల్ క్లాస్ రూమ్ని నేనే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మాకు ఈ వర్చువల్ క్లాస్ రూమ్కి ముందు ఒక డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డిజిటల్ క్లాస్ రూమ్కి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను అంతకుముందు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా మీరు చూడొచ్చు. ఈ చివరిలో కూడా లింక్ ఇవ్వడం జరిగింది, అది కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ మై వర్చువల్ క్లాస్ రూమ్ ఆఫ్ మై స్కూల్. ఎలా ఉందో మీ కామెంట్స్లో చెప్పగలరు. ఇంకేమైనా ఏర్పాట్లు సరిగ్గా చేయకపోయినట్లయితే వాటిని ఎలా చేయాలి ఏంటి, మీ సలహాలు సందేహాలు కూడా కామెంట్ బాక్స్లో రాయగలరు. థర్డ్ స్టేర్ కూడా ఉంది మాకు. ఈ థర్డ్ స్టేర్కి వెళ్ళే మార్గాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఈ థర్డ్ స్టేర్లో కూడా మనకి 6 రూమ్స్ దాకా ఉన్నాయి. దాంట్లో 7th 8th విద్యార్థులు థర్డ్ ఫ్లోర్లో ఉంటారు. దిస్ ఇస్ సెకండ్ ఫ్లోర్ అండ్ దిస్ ఇస్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళేటటువంటి మార్గం. థర్డ్ ఫ్లోర్లో మనకి 7th క్లాస్ విద్యార్థులు, అదేవిధంగా 8th క్లాస్ విద్యార్థులు కూడా ఉంటారు. థర్డ్ ఫ్లోర్లో కూడా పూర్తి గ్రిల్లింగ్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు అటువైపు ఇటువైపు పడిపోకుండా పూర్తిగా గ్రిల్లింగ్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రిల్లింగ్తో ఇక్కడ మీరు గమనించినట్లయితే 8th క్లాస్కి సంబంధించినటువంటి రూమ్స్ ఇవి. 8th క్లాస్ 3 రూమ్స్ ఉంటాయి, 3 సెక్షన్స్, ఏబిసి, 8th ఏ క్లాస్ ఏ సెక్షన్, బి క్లాస్ బి సెక్షన్, సి సెక్షన్ అండ్ ఆల్సో ఇట్ సైడ్ మనకి 3 రూమ్స్ ఉంటాయి. ఇవి 7th ఏబిసి రూమ్స్. అన్నీ కూడా అన్ని రకాల ఫెసిలిటీస్తో ఉండడం జరుగుతుంది. ఈ విధంగా విద్యార్థులు క్రిందికి వెళ్ళి మరలా సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరుగుతుంది. ఇది మన ఫ్లోరింగ్. ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక మంచి డయాస్ కూడా ఉంది. ఇది ఎప్పుడో చాలా కాలం క్రితం ఏర్పాటు చేసిన డయాస్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మా స్కూల్లో ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఒక విద్యా వనరుల కేంద్రం కూడా మా పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జెడ్పిహెచ్ఎస్ ముప్పాళ్ళ పాఠశాలలో విద్యార్థులకు ఏ స్కూల్లో లేనటువంటి విధంగా ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఎప్పుడో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 10 ఇయర్స్ బ్యాకే ఈ మినరల్ వాటర్ పెద్ద ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లాంట్ ఇప్పటికీ కూడా నడుస్తూ విద్యార్థులందరికీ కూడా మినరల్ వాటర్ని అందిస్తూ ఉంది. ఇది మినరల్ వాటర్ ప్లాంట్. ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా విద్యార్థులు మంచి స్వచ్ఛమైనటువంటి వాటర్ని త్రాగుతూ ఉన్నారు. ఇది స్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్. స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించినటువంటి యూనిట్ కూడా మా పాఠశాలలో ఉంది. దిస్ ఈజ్ అవర్ గేమ్స్ రూమ్. గేమ్స్ రూమ్కి వచ్చేటప్పటికి ఇది గేమ్స్ రూమ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్, బ్యాట్స్ కానీ, క్రికెట్ కిట్ కానీ, ఇలా అనేక రకాలైనటువంటి క్యారమ్ బోర్డ్స్,
అనేక రకాలైనటువంటి గేమ్స్ ఎక్విప్మెంట్ చాలా ఉంది. క్యారమ్ బోర్డ్ సెటప్ చూడొచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది మా పీడి గారు. సో ఇక్కడ వాలీబాల్స్ అన్నీ కూడా ఉన్నాయి, బ్యాడ్మింటన్ ర్యాక్స్ అన్నీ కూడా, చాలా రకాలైనటువంటి గేమ్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పీడి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ అవర్ స్కూల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు మన ఛానల్లో పెట్టినటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.